కోల్హాపూర్ గ్రామంలో బిర్జు బాబాయ్ పాన్ చాలా ఫేమస్. దూర దూరాల నుంచి జనాలు బిర్జు బాబాయ్ పాన్ కోసం వచ్చేవాళ్ళు. బాబాయ్, నా కోసం మీరు ఒక స్పెషల్ పాన్ చేసి ఇవ్వండి. నాకు రెండు చేసి ఇవ్వండి. ఇవాళ నా భార్యకు కూడా ఇవి కావాలి. అలాగే, తప్పకుండా ఇస్తాను అన్నట్టు బాబాయ్. మీరు మీ పాన్లో స్పెషల్ గా ఏం వేస్తారు? మీ పాన్ రుచి ఇంకా ఎందులోనూ రావడం లేదు. ఇది కేవలం నాకున్న అనుభవం వల్లనే వస్తుంది బాబు. నేను 5 ఏళ్ల నుండి పాన్ చేసి ఇస్తూనే ఉన్నాను కదా బాబు. భలే బాబాయ్, భలే, నిజంగా అద్భుతం. బిర్జు బాబాయ్ చేతి పాన్ తిన్నాక అందరూ మంత్రముగ్ధులయ్యేవాళ్లు. అతన్ని మెచ్చుకోకుండా అక్కడి నుంచి వెళ్లేవాళ్లు కాదు. బిర్జు ఒక పాన్ 15 రూపాయలకు అమ్మేవాడు. అయినా సరే అందరూ అతని పాన్ డబ్బా దగ్గరే పాన్ కొనుక్కునేవాళ్లు. బిర్జు పాన్ బడ్డీ ఎదురుగా రవి పాన్ బడ్డీ ఉండేది. రవి ఒక పాన్ 10 రూపాయలకు అమ్మేవాడు. స్పెషల్ పాన్ 10 రూపాయలు మాత్రమే, కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇదిగో సార్, ఒక నిమిషం ఆగండి, కాస్త నా పాన్ కూడా రుచి చూడు వెళ్ళండి. కానీ బిర్జుబాయ్ పాన్ లో ఉండే రుచి అయితే ఈ పాన్ లో నాకు ఉన్నట్టు అనిపించడం లేదే. అరే, బిర్జుబాయ్ పాన్ లో అయితే ఏవైతే వేస్తారో నేను కూడా అవే వేస్తాను కదా. అది నాకు తెలియదు, కానీ నాకు బిర్జుబాయ్ పానే కావాలి. రవి అందర్నీ పిలుస్తూ ఉండేవాడు, కానీ తన పాన్ తినడానికి ఎవరూ వచ్చేవాళ్లు కాదు. కేవలం కొంతమంది మాత్రమే రవి దగ్గరికి వెళ్లి పాన్ తినేవాళ్లు. అందుకని రవి చాలా దిగులుగా ఉండేవాడు. ప్రతిరోజు రవి మొహం మార్చుకుని ఇంటికి వెళ్లేవాడు. ఏమైంది, ఏవాళ కూడా వ్యాపారం సరిగ్గా జరగలేదా ఏంటి? చూస్తుంటే ఆ బిర్జుబాయ్ చనిపోయేంత వరకు నా వ్యాపారం అసలు సరిగ్గా జరగదేమో. నేను వేరే ఊరేదైనా వెళ్లి నా పాన్ దుకాణం పెట్టుకోవడం మంచిదని ఆలోచిస్తున్నాను. మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ ఊళ్ళోనే మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ సంపాదన సరిగ్గా లేదు కదా? అదైతే నీ సమస్య కదా, నువ్వే పరిష్కరించుకో. నేనేం చేయగలను అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయాను. రేపు మా తమ్ముడు వస్తున్నాడు, కొన్ని రోజులు తను ఇక్కడే ఉంటాడు. మళ్ళీ ఇదో కొత్త సమస్య? ఏంటి, ఏమన్నారు? ఏం లేదు. రవి సమస్యలు రెట్టింపవుతూనే ఉండేవి. ఒకవైపు తన సంపాదన తగ్గిపోతుంది, మరొక వైపు అతని భార్య చేసే గోల. అలా మరుసటి రోజు వస్తుంది. తెల్లవారగానే ఊర్లో అందరూ పనులను మొదలు పెడతారు. బిర్జు ఇంకా రవి తమ పాన్ బడ్డీలను తెరుస్తారు. రోజులాగా బిర్జు బాబాయ్ వచ్చిన వెంటనే కస్టమర్లు కూడా వస్తారు. నా పాన్ దుకాణం ఎప్పుడు జోరుగా జరుగుతుందో నాకే తెలియడం లేదు. రవి నిరాశగా పాన్ బడ్డీలో కూర్చుంటాడు. హలో బావగారు, నమస్కారం. దూరం నుండి నమస్కారం పెడతావా లేక దగ్గరగా వస్తావా? ఏంటి బావగారు మరీను? ముఖేష్ బావగారి కాళ్లకు దండం పెడతాడు. ముఖేష్ దృష్టి రవి కళ్ళ మీద పడుతుంది. ఏంటి బావగారిది, మీరు ఈ మధ్య బాగా చిక్కుపోయినట్టున్నారు. మా అక్క మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదా ఏంటి? దాని గురించి నువ్వు మీ అక్కనే అడుగు. ముఖేష్ రవిని గమనిస్తూనే ఉంటాడు. రవి మాత్రం బిర్జు పాన్ బడ్డీని చూస్తూ ఉంటాడు. ఏమైంది బావగారు, ఇందాకటించి మీరు ఆ పాన్ దుకాణాన్ని అలా ఎందుకు చూస్తున్నారు? నన్ను ఏమని చెప్పుంటావు, ఆ పాన్ దుకాణం దగ్గర ఎంతమంది జనం ఉన్నారు చూడు. కానీ నా దుకాణం దగ్గరికైతే ఎవరూ రావడం లేదు. అసలు బిర్జు తన పాన్లో ఏం కలుపుతున్నాడో కూడా అర్థం కావడం లేదు. కస్టమర్లు తన దగ్గరికే వెళ్తూ ఉంటారు. అతను పాన్ అమ్ముతున్నంత వరకు నా వ్యాపారం ఇలా నష్టాల్లోనే నడుస్తూ ఉంటుంది. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది బావగారు. ఆ కస్టమర్లందరూ మీ దగ్గరే పాన్ కొంటారు, మీరు ఆ ముసలాడి కంటే ఎక్కువ సంపాదిస్తారు. అదెలా? ముఖేష్ తన ఐడియాని రవి చెవిలో చెప్తాడు. కానీ ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు కదా? అరే, అటువంటిదేమీ లేదు బావగారు. చాలామంది పాన్లో వేస్తూ ఉంటారు, ఆ తర్వాత చూడు ఎవరైనా ఒక్కసారి తింటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు. సరే, ఒకసారి ప్రయత్నించి చూద్దాం. నేనిప్పుడే వస్తాను బావగారు. ముఖేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రవి బిర్జు బాబాయ్ బడ్డీని చూసి నవ్వుకుంటాడు. ఇప్పుడు చూస్తాను నా పాన్ ఎందుకు అమ్ముడుపోతానని. కాసేపటి తర్వాత ముఖేష్ ఆ పదార్థాన్ని తీసుకుని వస్తాడు. కొంచెం కొంచెం ప్రతి పాన్లో కలుపుతూ ఉండండి బావగారు. అలాగే, ఇక నేను వెళ్ళి అక్కని కలిసి వస్తాను. ముఖేష్ రవికి దండం పెడతాడు. అలాగే, సంతోషంగా.
ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రవి ఆ పదార్థాన్ని కలిపి పాన్ చేస్తాడు. ఒక పాన్ ఉచితంగా, ఒక పాన్ ఉచితంగా. రండి రండి, రుచి చూడండి. ఇటువంటి పాన్ మీ జీవితంలో ఎప్పుడూ తిని ఉండరు. రవి గొంతు వినగానే కొంతమంది అతని వైపు ఆకర్షితులవుతారు. ఈ రవికి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది కదా, పాన్లు ఉచితంగా ఇస్తున్నాడట. నాకేమనిపిస్తుందంటే ప్రచారం కోసం ఉచితంగా ఇస్తున్నాడని. సరైతే ఒకసారి వెళ్ళి తినొద్దాం. బిర్జు కస్టమర్లు కొంతమంది రవి బడ్డీ దగ్గరికి వెళ్తారు. ఏదో బాయ్, నాకు ఒక పాన్ ఫ్రీగా ఇవ్వు. నాకూడా. రవి ఇద్దరు కస్టమర్లకి పాన్ ఇస్తాడు. ఆ పాన్ తినగానే వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది. మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. భలే చేసావు అబ్బాయి, ఇది చాలా బాగుంది. ఇటువంటి పాన్ నేను నా జీవితంలోనే తినలేదు. భలే చేసావు అబ్బాయి, ఇది చాలా బాగుంది. తన పాన్ ని మెచ్చుకోగానే రవి సంతోషిస్తాడు. ఏది, మరొక పాన్? ఒకటి మాత్రమే ఉచితంగా ఇస్తాను, మరొకటి కావాలంటే 15 రూపాయలు. సరేలే, ఇదిగో. రవి డబ్బులు తీసుకొని ఇంకొక పాన్ ఇస్తాడు. వాళ్ళిద్దరిని చూసి మరికొంతమంది కస్టమర్లు రవి బడ్డీ దగ్గరికి వెళ్తారు. ఎవరైతే ఉచితంగా పాన్ తింటారో వాళ్ళు రెండవ పాన్ కూడా కొంటారు. ఆ రోజంతా కూడా రవి చాలా ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు. ఇవాళ రవి సంతోషంగా ఉన్నాడు, అందుకే ఇంటికి మిఠాయి డబ్బా తీసుకువెళ్తాడు. అరే బావగారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఉపాయం బాగా పనిచేసింది. ఈ వారం మొదటిసారి ఒక్క రోజులోనే నేను ఇంత డబ్బును సంపాదించగలిగాను. భలే భలే. ఇదిగో సువర్ణ, నీకిష్టమైన మిఠాయిలు. మరే వాటి సంపాదన? రవి సంపాదించిన డబ్బుని స్వర్ణ చేతిలో పెడతాడు. అది చూడగానే తను కూడా ఆశ్చర్యపోతుంది. అరే ఇదేంటి, ఇవాళేమైనా మాయ చేశారా ఏంటి మీరు? అక్క, ఇది నా అద్భుతం. ఇవాళ్ళ నుండి బావగారు రోజు ఇలాగే డబ్బుల్ని సంపాదిస్తుంటారు. నిజంగానా? స్వర్ణ తన తమ్ముణ్ణి ఎంతగానో మెచ్చుకుంటుంది. రవి ఆ పదార్థాన్ని ప్రతిరోజు పాన్లో కలుపుతాడు. కస్టమర్లు ఆ పాన్ని మాటమాటికి తినడానికి వస్తారు. బిర్జు కస్టమర్లందరూ ఇప్పుడు రవి పాన్ తినడానికి వస్తారు. బిర్జు పాన్ బడ్డి ఇప్పుడు ఖాళీ అయిపోయింది. అదంతా చూసి బిర్జు ఆశ్చర్యపోతాడు. భగవంతుడా, ఇదెక్కడ సమస్య తండ్రి? నీ దయను ఎల్లప్పుడూ నా మీద ఉంచు తండ్రి. బిర్జు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అంతలో ఒక కస్టమర్ వస్తాడు. అతను ఒక అపరిచితుడు. బాబాయ్, ఒక పాన్ ఇవ్వండి. బిర్జు ఆ కస్టమర్ కి పాన్ ఇచ్చి 15 రూపాయలు తీసుకుంటాడు. ఆ తర్వాత అదే కస్టమర్ రవి దుకాణానికి వెళ్లి అక్కడ కూడా ఒక పాన్ తీసుకుంటాడు. ఆ తర్వాత తన కార్లో కూర్చుని వెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత అతను తిరిగి వస్తాడు. తిన్నగా రవి దుకాణానికి వెళ్తాడు. అతను రవి చేతులకు సంకెళ్లు వేస్తాడు. నువ్వు అమాయకులకు మత్తు పదార్థం ఉన్న పాన్ అమ్ముతున్నావు. ఇది అబద్ధం సార్, నేనేమీ కలపలేదు సార్. నేను నార్కాటిక్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను. నాకు ముందుగానే కబురు అందింది ఈ ఊర్లో ఎవరో పాన్ అతను మత్తు మందు కలుపుతున్నారు అని. నేను ఎప్పుడైతే 2 దుకాణాల పాన్లు చెక్ చేశానో అప్పుడు తెలిసింది నీ పాన్లో మత్తు పదార్థం కలిసిందని. ఇక నువ్వు నీ జీవితాన్ని జైల్లో గడపాల్సిందే. పోలీసులు రవిని అరెస్ట్ చేస్తారు. అతన్ని జైల్లో పెడతారు. డబ్బు సంపాదించాలనే అతని స్వార్థం తన జీవితాన్ని నాశనం చేసింది. నేను తప్పు చేశాను, నా బుద్ధి పూర్తిగా గడ్డి తినింది. అందుకే నా బావమర్ది చెప్పిన మాటలు విని పాన్లో మత్తు పదార్థం కలిపాను. స్వార్థంగా ఆలోచించడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది. అతను పాన్లో మత్తు పదార్థం కలపకపోతే అతనికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. స్వార్థం చాలా చెడ్డది.